ఫ్రెండ్స్ నమస్తే నేను మీ స్వరూప గణేష్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఫ్రెండ్స్ నాకు ఈరోజు క్లైమేట్ చూసారండి చక్కగా వర్షం కూడా పడింది నాకైతే హ్యాపీగా ఉంది మొక్కలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాయి మనకి వర్షం వస్తే చాలు చాలా రోజులు పెట్టి ఎండలు బాగా ముదిరిపోయింది అయినా కూడా ఇప్పుడు ఈ వర్షం వల్ల కొంచెం తేరుకుంటాయి అన్నమాట మళ్ళీ మనకి చక్కగా హెల్దీగా గ్రో అవుతాయి మొక్కలు పెరుగుతాయి ఓకే ఈరోజు మనం మొక్కలకి ఇంకా బూస్టింగ్ ఇచ్చి 1000 రెట్లు చాలా ఫాస్ట్గా గ్రోత్ పెరిగి నెక్స్ట్ దాని ఈల్డ్ ఇంకా దానికి డబల్ చేసుకునేలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్ని మనం ఈరోజు ఎలా ఇవ్వాలో చూద్దామండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మైండ్ డైవర్షన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ వస్తుంది క్లిక్ చేస్తే ఎప్పటి వీడియోస్ అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తాయి దాని ద్వారా చూడగలుగుతారు ఫ్రెండ్స్ కొత్తగా చూసే వాళ్ళైతే ఇప్పుడే చూస్తున్నట్లయితే కంపల్సరిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన వీడియోస్ మీరు చూడగలుగుతారండి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అయితే ఈరోజు మనం మొక్కలు ఫాస్ట్గా గ్రో అవ్వాలి అవి ఎప్పుడు కూడా మంచి హెల్దీగా గ్రీనిష్గా మంచి పళ్ళు కూడా మంచి సైజులో మన జామకాయలు అయితే చూసారు హార్వెస్ట్ చేశాం కదా చాలా చిన్న మొక్కకి ఎంత సైజు ఎలా వచ్చింది దానికి ఇచ్చిన ఫర్టిలైజర్స్ ఏంటి నేను ఇది ముఖ్యంగా నేను ఎప్పుడు కంటిన్యూ అయ్యే ఫర్టిలైజర్ అంటే ఫర్టిలైజర్ అంటే మనకి ఇది చీప్ అండ్ బెస్ట్ రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లో చేసుకున్న కంపోస్ట్ ద్వారా వచ్చే లిక్విడ్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి మొక్కలకి అది అసలు ఖర్చు లేదండి మనం ఏమి దానికి బెనిఫిట్ ఏమి పెట్టవసరం లేదనమాట కానీ మొక్కలకి ఎంత మంచి బూస్టింగ్ అంటే అది నేను ఫాలో అవుతూ ఉన్నాను ఇన్ని మంత్స్ బట్టి చక్కగా నాకు ఈల్డ్ అనేది పెరుగుతుంది సక్సెస్ అయ్యాను ప్రతిదీ కూడా పిందెలు కూడా కాయలుగా మారుతున్నాయి అవి పండిపోకుండా ఉండాలంటే కూడా ఇలాంటి బూస్టింగ్ ఫర్టిలైజర్స్ని ఇవ్వాలి మనం మొక్కలకి అది ఇవ్వడం ద్వారా మనకి ఇలాగ కాయలు అవి దిగుబడి వస్తుంది చూసారు కదా దోసకాయలు కూడా ఎంత సైజులో చక్కగా అవి పెరుగుతూ ఉన్నాయి కదా కాకరకాయలు అన్నీ వస్తున్నాయి బెండకాయలు ఇలా అన్నీ పెరగాలంటే మనం ఎప్పటికప్పుడు ఈ లిక్విడ్ని మనం అందిస్తూ ఉండాలి మొక్కలకి అది ఏ విధంగా వస్తుంది అంటే నేను కంపోస్ట్ని 3 రకాలుగా అలా చేసుకుంటూ ఉంటాను అంటే ఒకే రకంగా కాకుండా ఇప్పుడు చూసారంటే అది బాటిల్ కంపోస్ట్ ఒకటి వేరేగా చేశాను ఇంకోటి అవి ఒక్కొక్కసారి చూపిస్తాను నెక్స్ట్ వీడియో అది రిలేటెడ్గా మీకు ఒకసారి ఎలా చేస్తానో చూపిస్తాను ఇప్పుడు చూస్తే ఇప్పుడు నేను ఇది ఖచ్చితంగా నేను ఉంచుకుంటానండి అంటే ఈ కంపోస్ట్ అనమాట అంటే దీని నుంచి వచ్చే లిక్విడ్ మనకి మొక్కలకు చాలా బూస్ట్ కంపోస్ట్ నుంచి వచ్చే కంపోస్ట్ టీ అనుకోవచ్చు ఎందుకంటే దానిలోనున్న బెనిఫిట్స్ అన్ని రకాల విటమిన్స్ అన్ని రకాల క్యాలరీస్ అందులో అన్నీ ఉంటాయన్నమాట అండి కాల్షియము మెగ్నీషియం సల్ఫర్ అన్నీ ఇంకా లేదంటే ఏముండదు పొటాషియం అన్ని ఫ్రూట్ పీల్స్ ఆనియన్ పీల్స్ అన్నీ వేస్తాం కదా అందులోనున్న బెనిఫిట్ ఇంకా దేంట్లోనే ఉండదు మనం ఓన్లీ కంపోస్టే కాకుండా లిక్విడ్ని కూడా ఇస్తూ ఉండాలి ఆ లిక్విడ్ నేను ఎప్పుడు కూడా వేస్ట్ చేయనండి మొక్కలకి ఖచ్చితంగా నేను అందిస్తాను అందుకని సెపరేట్గా దీని నుంచి వచ్చే లిక్విడ్ని ఒక పక్కన ఈ కంపోస్ట్ నేను రెడీ చేసుకుంటుంటాను ఒకసారి చూడండి ఇది నేను చేసుకుంటున్న లిక్విడ్ కోసం తయారు చేసుకుంటున్న కంపోస్ట్ అనమాట ఇక్కడ ఉంచాను చూసారా ఆల్రెడీ మనకి ఇది సగం డీకంపోజ్ అయిపోయింది ఎప్పటికప్పుడు నేను ఇలాగా అంటే కంపోస్ట్ ఏం చేయాలి పీన్స్ అన్నీ కూడా తెచ్చి పక్కన పెడతాను ఏ రోజుకి ఆ రోజు లీవ్స్ అవి వేసుకుంటూ ఏ రోజుకి ఆ రోజు మన ఇంట్లో వచ్చే కాయగూర తొక్కులు ఆనియన్ పీల్స్ నెక్స్ట్ ఇవి ఎగ్షెల్స్ అన్నీ ఫ్రూట్ పీల్స్ ఇప్పుడు వచ్చిన మ్యాంగోస్ ఇప్పుడు మనకి బాగా మ్యాంగోస్ తింటూ ఉంటాం కదా ఈ టైంలో బాగా వస్తున్నాయి కదా అవి వేసేయండి ఏం కాదు చీమలు బాధ కూడా ఉండదు ఎందుకంటే చీమలు వస్తాయి అంటే కంపల్సరిగా వస్తాయండి స్వీట్నెస్ కోసం అవి చేరడానికి లేకపోతే మన అర్త్వమ్స్ని అవి లోపల ఉన్న మైక్రోబ్స్ని తినడానికి వస్తాయి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇలాగా చాక్ పీస్ ఉంటుంది కదా అదే ఏంటంటారు లక్ష్మణ్ రేఖని అది ఇంకా చీమలు ఎక్కకుండా ఇలా మనం దీనికి అప్లై చేసేసుకున్నారనుకోండి ఇంకా దీనికి చీమలు ఎక్కవడం ఉండదు మనల్ని పాడు చేయదు ఆ చెత్త కంపోస్ట్ అనేది రెడీ అవుతుంది స్మెల్ కూడా ఏమి రాదండి ఒక్క వారం రోజులే 1 వీకే మనకి ఒక పక్కన మీకు స్పేర్ ప్లేస్ ఏమైనా ఉంటే అక్కడ ఉంచేసుకోండి మీకు దూరంగా అప్పుడు స్మెల్ రాదు ఆ లోపలే అంతా ఫాలో అయిపోతుంటుంది మనం ఎక్కువగా తడిని ఎక్కువగా వేసామనుకోండి అప్పుడు మనకి పురుగులు అనేవి ఎక్కువగా వస్తాయి కానీ నేనేం చేస్తానంటే తడి తక్కువ అంటే తడి చెత్త తక్కువ ఎలా ఇంట్లో ఉన్న పీల్స్ ఇవన్నీ కూడా తక్కువగా ఇస్తూ ఉంటాను అంటే డ్రై లీవ్స్ కానీ లేదా బ్రౌన్స్ అనమాట బ్రౌన్స్ని ఎక్కువగా వేసామనుకోండి సపోజ్ మనకి కార్డ్బోర్డ్స్ ఉన్నాయి మనం ఇచ్చేవి ఇవి ఇంట్లో ఉన్న కాయగూర నేను ఇది ఆల్రెడీ ఇగోండి ఇప్పుడు ఒక కవర్తో ఉంచేసుకొని కంపోస్ట్ అనమాట లీవ్స్ అవి కట్ చేసుకుంటాం కదా
ఇది తడి వేసాం కదా, ఇది ఇలాగ ఆల్రెడీ సగం డీకంపోజ్ అయిపోతుంది. మనం కవర్లోనే ఒక పక్కన ఉంచేసి ప్యాక్ చేసి పక్కన ఉంచేసారనుకోండి, ఆల్రెడీ సగం అయిపోయింది. ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట కంపోస్ట్. ఓకేనా, అది వేసిన తర్వాత ఇలాంటి కార్డ్బోర్డ్ షీట్స్ ఉంటాయి కదండి, ఇవి కూడా ఇలా వేసేసుకోవాలి. పీసెస్ పీసెస్గా కట్ చేసుకొని ఎండిపోయినవి ఇవన్నీ ఇలా వేసాం అనుకోండి, మనకి పురుగుల బాధ ఉండదండి. చాలా తక్కువలో స్పీడ్గా అయిపోతుంది. ఇలా ఎండు లీవ్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని ఇలాగా పేర్చేయండి. ఇలాగా మన గార్డెన్లో ఉన్న తొక్కు ఇవన్నీ కూడా, అప్పుడు మనకి చీమలు కూడా తొందరగా రావు. ఎండు కదా స్వీట్నెస్కి, అవి ఇంకా కనిపించదు దానికి. అలా అనమాట, ఇలా తయారు చేసుకొని వచ్చిన లిక్విడ్ని మాత్రం చాలా మంచిదండి. ఎందుకని చెప్తున్నాను కదా, అన్నీ వేస్తాం మనం, అన్ని రకాల ఉండే లిక్విడ్ అందులోకి మనకు వస్తుంది. ఆ లిక్విడ్ వేయగానే మొక్కలకి చాలా బూస్ట్ అనమాట. నేనేం చేస్తాను, ఆ వచ్చిన లిక్విడ్ చూసారా అక్కడ ఉంది, ఇందులోంచి లిక్విడ్ ఇవ్వండి, ఇందులోకి వస్తుంది కదా. ఆ లిక్విడ్ని అందులోకి వస్తూ ఉంటుంది అనమాట. మనం వేసి కొంచెం వాటరింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇందులోంచి ఉన్న లిక్విడ్ కరుగుతూ ఆ కిందకి మనకు వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని స్టోర్ చేసుకుంటాం. ఇలాగా చూసారా, ఇలా స్టోర్ చేసుకొని ఈ లిక్విడ్ని మనం 1 లీటర్కి, ఇప్పుడు ఇది 1 లీటర్ ఉంది, 1 లీటర్ వాటర్, 1 లీటర్కి మనం ఏం చేయాలంటే ఈ కప్తో ఒక 5 కప్స్ వేసుకోవాలి. 1 లీటర్ వాటర్కి ఈ కప్తో, అంటే ఈ దీని మూతతోనే వేసుకోవచ్చు, అంటే 5 ml ఒక 5 వేసుకోండి, 25 ml ఇందులో వేసుకొని ఆ 1 లీటర్ వాటర్ని శుభ్రం చక్కగా మొక్కలకి స్ప్రే చేయొచ్చు ఆకులకి, లేదంటే ఇందులో మనం వాటర్లో మట్టిలో కూడా ఇచ్చేయచ్చు అన్నమాట. చాలా చక్కగా పనిచేస్తుందండి. మీరు ఇది స్టోర్ చేసుకునేటప్పుడు ఎలా అంటే, స్టోర్ చేసుకోవాలి చాలా నాలు ఉండాలి కాబట్టి దీంట్లోని కొంచెం బెల్లం ముక్కని శుభ్రంగా పీసెస్గా చేసుకొని ఇందులో వేసేసుకోండి, చక్కగా స్టోర్ అవుతుంది. క్యాప్ పెట్టేస్తాం కదా, సో అది మనకి ఫర్మెంట్ కూడా అయిపోతుంది, గ్యాసెస్ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. బెల్లం వేసాము ఫర్మెంట్ చేస్తున్నాం కాబట్టి గట్టిగా బిగించిన తర్వాత 1 డే తర్వాత మళ్ళీ ఇలా క్యాప్ని లూజ్ చేసుకోండి, మళ్ళీ ఇలా బిగించేసుకోండి, మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఇలా కొంచెం లూజ్ చేస్తే గ్యాస్ రిలీజ్ అయిపోతుంది, మళ్ళీ అప్పుడు ఇలా గ్యాప్ మాత్రం ఉండాలి, నిండగా వేసేసుకోవద్దు ఎప్పుడు కూడా, ఇంత గ్యాప్ ఉంచాలి, అంతే లిక్విడ్ వేసి పక్కన స్టోర్ ఉంచుకోండి. సూపర్గా పనిచేస్తుందండి ఇది, టానిక్ అండి, సూపర్ అనమాట. మొక్కలకి మంచి బూస్టింగ్ ఇచ్చే మంచి టానిక్, మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్న మంచి మొక్కలకి బూస్ట్ ఇచ్చే లిక్విడ్ అని చెప్పచ్చు, ఎలానే జ్యూస్ అని చెప్పచ్చు, ఎలాగైనా సరే మీరు అనుకోండి, చాలా బాగా పనిచేస్తుంది. నేను ఇది ఇస్తూ ఉంటానండి మన మొక్కలకి. ఇప్పుడు ఇలా ఉంది కదా ఈ బకెట్ వాటర్ ఉంది కదా, మీరు ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండండి, 10 డేస్కి ఒకసారి ఇది ఇవ్వండి, చాలా చక్కగా రిజల్ట్ మీరు చూస్తారు. ఖచ్చితంగా మనకి కాయలు అవి పూత పెరిగి కాయలు అవి పెరుగుతాయి అన్నమాట. ఇది 10 లీటర్స్ వాటర్ ఉంటుందండి, 10 లీటర్స్ వాటర్కి నేనైతే అంచనాగా వేసేసుకుంటాను, నో ప్రాబ్లం. ఒక పెద్ద గ్లాస్, అంటే మనం టీ గ్లాస్ ఉంది కదా, ఒక టీ గ్లాసు లేకపోతే కొంచెం పెద్ద సైజు గ్లాసులో వేసుకుని అంతే, ఎక్కువేం అవసరం లేదు. ఇప్పుడు దీన్ని మొక్కలు కందించాం అనుకోండి, చాలా చక్కగా పనిచేస్తుంది మగ్గకి పెట్టుకుంటాం. మీకు కలర్ కూడా చూసారా షేడ్ అండి, ఎప్పుడు డైల్యూటే చేయండి, థిక్గా ఎప్పుడు ఇవ్వకూడదు, చక్కగా కొంచెం బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయింది కదా. ఇది మొక్కలకు అందించండి, మనకి ఎంత చక్కగా అది కాయలు అనేవి పెరుగుతాయి తెలుసా. కొంచెం గులాబీ మొక్కలకి ఇవ్వచ్చు, అన్ని మొక్కలకి ఇవ్వచ్చు అండి, ఇది ఇవ్వలేని మొక్కలంటూ ఏమీ లేవు. నైట్రోజన్ శాతం ఎక్కువగా ఉంటుంది, మనం ఇందులోని కంపోస్ట్ అవ్వడం కోసం మనం ఆవు మూత్రాన్ని వేస్తున్నాము, అంటే ఆవు పంచకం వేస్తున్నాము, నెక్స్ట్ ఆవు పేడను వేస్తున్నాము, కౌ డంగ్ అది యూజ్ చేస్తున్నాము, అడ్వాన్స్ పెరగాలని ఎన్నో రకాల వాల్యూస్ ఉండేవి మనం ఇందులోకి యాడ్ చేస్తున్నాం. నైట్రోజన్ వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది, అందుకే గ్రోతింగ్ పెరుగుతుంది అని చెప్తున్నాను. సో ఈ వాటర్ని మీరు అన్నిటికి ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగ కంపోస్ట్ వాటరు చాలా బాగా పనిచేస్తుంది అన్నారు, ప్రతి మొక్కకి అందించండి. ఇంక ఎక్కువగా నేను టైం తీసుకోవాలనుకోవట్లేదు, మీకు దీనికి రిలేటెడ్గా నేను ఎన్ని రకాల కంపోస్ట్ని తయారు చేసుకుంటున్నాను కూడా మీకు చూపిస్తాను. మీరు ఎన్ని చేసినా కూడా ఇలా లిక్విడ్ వచ్చే కంపోస్ట్ని మాత్రం ఒక పక్క, ఎంత పెద్ద అమౌంట్ కాకపోయినా చిన్న గార్డెన్ అనుకోండి, చిన్న దాంట్లో వేసుకోండి. చిన్న చిన్న సైజెస్ ఉంటాయి కదా, ఇలాంటి బకెట్స్ ఉంటాయి కదా, ఇలాంటి బకెట్స్లో లేదా ఇంతకన్నా చిన్నదైనా చాలు, ఆ లిక్విడ్ అలా ఆ వారానికి సరిపోతుంది. అది అయిపోయిన తర్వాత ఆ కంపోస్ట్ని వేరే దాంట్లోకి తీసేసుకొని మళ్ళీ కొత్తగా ఆ కంపోస్ట్ని కొత్తగా అందులోనే స్టార్ట్ చేసుకొని మళ్ళీ లిక్విడ్ వస్తుంది. ఇలా మీరు స్టోర్ చేసుకోండి, ఎన్నాళ్ళైనా మన మొక్కలు ఎప్పుడు కూడా గ్రీనిష్గా పెరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్, చాలా చక్కగా ఉంటాయి, మంచి మంచి ఈల్డ్ తీసుకుంటాం,
మంచి హెల్దీ గార్డెన్ని పెంచుకోగలుగుతాం. ఓకేనా? మరి అందరూ మీరు ఫాలో అవుతారా? ఈ కంపోస్ట్ లిక్విడ్ని మీరు కూడా తయారు చేసుకోండి, ఇంట్లో స్టోర్ చేసుకోండి, చాలా అవసరం మొక్కలకి. ఓకే, ఈ వీడియో నచ్చిందండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ వస్తుంది క్లిక్ చేస్తే ఏ రోజు వీడియోస్ ఆ రోజు మీరు చూడగలుగుతారు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఆ కామెంట్లో అడగండి, నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ వేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ కంపోస్ట్లో, వాటర్లో, కంపోస్ట్ నుంచి వచ్చిన లిక్విడ్లో నేను ఏం వేసి స్టోర్ చేయమని చెప్పాను, ఎలాగా ఏ బాటిల్లో వేసుకొని ఏం వేశారు, ఆ లిక్విడ్లో ఏం వేస్తే స్టోర్ చేసుకుంటారో ఒకసారి నాకు ఆన్సర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. స్టే సేఫ్, బాయ్.